డౌట్ ఏంటి అంటే అమ్మ తల స్నానం ఏ రోజున చేయాలి ఏ రోజున చేస్తే మాకు బాగుంటది అనేసి కొంతమంది ఏం చేస్తారంటే వారం చేస్తున్నారు అనేసి సోమవారం చేసేసే వాళ్ళు తలార స్నానం చేయడం గాన తలం తీసుకునే వాళ్ళు మంగళవారం మంగళవారం బుధవారం ఇలాగ ఏడు వారాలు చేసేవాళ్ళు ఉంటారండి కానీ తప్పండి ఎందుకని అంటే మీరు ఏడు వారాలు తల స్నానం చేశారనుకోండి చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ఎందుకు అనుభవించాల్సి వస్తుందంటే ఈ మధ్యలో కొన్ని వారాలు మనకి మంచి వారాలు ఉన్నాయి ఆ వారాలకు వచ్చే అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని మనం మిస్ అయిపోతున్నాం కాబట్టి మనం ఏం చేయాలి అనంటే మనం అదృష్టకరమైన జీవితాన్ని పొందాలి అనంటే డైలీ అంటే కొన్ని కొన్ని వారాల్లో చేయకూడదు కొన్ని కొన్ని వారాల్లో చేయాలి అలాగే మగవాళ్ళు కూడానండి ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళకి ఇప్పుడు సపోజు ఏ మెన్సెస్ అయ్యారు అనుకోండి ఎమ్మటే తలస్నానం చేయాలి అలాగే మూడో రోజున తలస్నానం చేయాలి నాలుగు చేయాలి ఐదు చేయాలి ఇలాంటప్పుడు వర్తించదు మీరు ఆ టైంలో కంపల్సరిగా ఏ వారమైనా చేయాల్సిందే అది కాదు అలా కాకుండా ఈ టైం అయిపోయిన తర్వాత మీరు చేస్తారు చూసారా లేదంటే మగవాళ్ళైనా సరే ఐశ్వర్యం కావాలి నేను సుఖ సంతోషాలతోటి బ్రతకాలి అని అనుకుంటే బుధవారం కానీ శనివారం కానీ తలార స్నానం చెయ్యండి తలంటుకోండి తలార స్నానం అంటే తలార స్నానం కాదు షాంపూ కానీ కుంకుడుగాయ కానీ ఏదైనా సరే పెట్టుకుని స్నానం చెయ్యండి మీరు ఈ బుధవారం చేస్తే వచ్చే బుధవారం దాకా చూడండి ఈ శనివారం చేస్తే వచ్చే శనివారం దాకా చూడండి మీరే చెప్తారు అమ్మయ్యా నా జీవితం చాలా ప్రశాంతంగా నడిచింది ఈ వారం చాలా బాగున్నాను అని అంటే ఈ తల స్నానానికి సంబంధించిన శక్తి మీ జీవితానికి వచ్చింది అని నేను చెప్తాను అలాగే ఎవరైనా సరే శుక్రవారం కనుక స్నానం చేశారనుకోండి అంటే అమ్మవారి పూజ చేస్తున్నాను కాబట్టి నేను చేస్తున్నాను అని అంటారు కానీ శుక్రవారం నాడు తల స్నానం అనేది ఒక రకంగా కొంత తగ్గించుకుంటాం మంచిదండి ఎందుకంటే కొంత శోకం అనేది కూడా ఉంటుంది సోమవారం కూడానండి సోమవారం తల స్నానం చేసినట్టయితే తలంటుకున్నట్టయితే చాలా వారం అంతా ఎక్కువ శాతం బాధపడుతూనే ఏడుస్తూనే ఏదో ఒక రకమైన బాధతో ఏడుస్తూనే ఉంటారు కాబట్టి ఐశ్వర్యాన్ని పొందాలి ఆనందాన్ని పొందాలి అని అంటే కనుక బుధవారం కానీ శనివారం కానీ తల స్నానం చేసి చూడండి ఎంత చక్కటి జీవితాన్ని మీరు పొందగలుగుతారు అందులోనూ స్వామి మిమ్మల్ని శీఘ్రంగా కరుణించడం అనేది జరుగుతుంది.